హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో అయితే మనం సూర్యగ్రహణం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరి చూసుకున్నట్లయితే గనక అక్టోబర్ 2న అరుదుగా వచ్చే సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం తర్వాత ఈ 5 రాశుల వారికి అదృష్టం లభించబోతుంది. అసలు ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అలానే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. అలా చేరటం ద్వారా మీకు సంబంధించి మీకు అవసరమైన వీడియోని చూసి ఆ పరిహారాలను అన్నింటినీ కూడా పాటించి మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు. ఇక చూసుకున్నట్లయితే గనక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చేద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే గనక మనకి ఈ సంవత్సరంలో ఏవైతే గ్రహణాలు ఏర్పడటం జరుగుతూ ఉందో వాటిలో ఇదే చివరాఖరి గ్రహణంగా మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఇక ఇదే చివరి గ్రహణం, అది కూడా ఇది మనకి సూర్యగ్రహణంగా రావడం జరుగుతూ ఉంది. ఇక ఈ సూర్యగ్రహణానికి అయితే గనక కేతుగ్రస్త కంకణకార సూర్యగ్రహణం అని చెప్పటం జరుగుతూ ఉందన్నమాట. మరి దీనికి సంబంధించి పట్టు సమయం ఇంకా విడుపు సమయం, అసలు భారతదేశంలో దీని యొక్క ప్రభావం అనేది ఉంటుందా లేదా అసలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇక ఈ చివరాఖరి సూర్యగ్రహణం వచ్చేసి మనకైతే ఇక్కడ భారతదేశంలో దీని యొక్క ప్రభావం అయితే ఉండదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అది ఎందుకో కూడా వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పుడైతే దీనికి సంబంధించి పట్టు విడుపు సమయాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. సో మొదటిగా చూసుకున్నట్లయితే గనక ఈ సూర్యగ్రహణం అయితే మనకి దసరా దేవీ శరణ్ నవరాత్రులు అనేవి 3వ తేదీ నుంచి మొదలవుతున్నాయి కాబట్టి దాని ముందు రోజు అమావాస్య రావడం జరుగుతుంది. అంటే భాద్రపద మాసంలోని అమావాస్య రోజున ఈ గ్రహణం, అంటే 2వ తేదీ బుధవారం నాడు ఈ గ్రహణం అనేది సంభవించబోతూ ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ, అలానే మరి మీరైతే ఈ జాగ్రత్తలు పాటించవలసిన సమయంలో కూడా మీరు ఏం చేయాలి, అలానే ఈ రాశులు ఏంటివి అనే దాని గురించి ఇప్పుడైతే మనం తెలుసుకోబోతూ ఉన్నాము. మొదటగా అయితే మనం ఈ పట్టు సమయం విడుపు సమయం ఈ విషయానికి వచ్చినట్లయితే, ఈ పట్టు సమయం గనక చూసుకున్నట్లయితే 2వ తేదీ రాత్రి 9:13 మొదలవబోతుంది. మరియు 3వ తేదీ తెల్లవారుజామున 3:17 ఇదైతే విడుపు సమయం అనేది రాబోతుంది. కాబట్టి ఈ పట్టు విడుపు సమయాలు గుర్తుపెట్టుకోండి. మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే గనక 6:04 పాటైతే మరి ఈ గ్రహణం అనేది దీని యొక్క ప్రభావం అనేది మనకి చూపించబోతూ ఉందన్నమాట. కానీ ఈ గ్రహణం, అంటే ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎటువంటి అవసరము కూడా, అంటే మనకి సూర్యగ్రహణాలు అనేసరికి చూసుకున్నట్లయితే తెల్లవారుజామున లేదు, అంటే ప్రొద్దున్న సమయంలో గనక భారతదేశంలో ఏర్పడినట్లయితే అప్పుడు దాని యొక్క ప్రభావం భారతదేశం మీద ఉండడం జరుగుతుంది. కానీ వేరే ఇతర దేశాలలోకి మరియు భారతదేశంలోకి చూసుకున్నట్లయితే గనక ఈ సమయం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొంచెం తేడాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అక్కడ సూర్యుడు ఆ టైంలో రావడం వలన మనకి ఇక్కడ రాత్రి సమయం అవుతుంది, తెల్లవారుజామున సమయం కాబట్టి అటువంటి సమయంలో ఇక్కడ భారతదేశంలో ఎటువంటి ప్రభావము కూడా అయితే ఉండట్లేదు అన్నమాట. కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. మరియు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి ఏవి కూడా మీరు అయితే పాటించాల్సిన పట్టింపులు అటువంటివి ఏమీ కూడా లేవు. ఇంకా అందులోనూ ఇది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి చక్కగా మీరైతే ఏమైనా తిని పడుకోవచ్చు కూడా. మరి పొద్దున్న లెగిసేసరికి ఆ గ్రహణం కూడా విడుపు జరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మరి దసరా మొదలవుతుంది కాబట్టి తర్వాత రోజు నుంచి మరి ఖచ్చితంగా అమావాస్య అయిపోయిన తర్వాత రోజు ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి అలా ఇల్లు శుభ్రం అయితే ఎలానో జరిగిపోతుంది కాబట్టి ఎటువంటి పట్టింపులు ఏవి పాటించవలసిన అవసరాలు కూడా లేవు. కాబట్టి మరి ఈ సూర్యగ్రహణం గురించి పెద్ద
పెద్దగా పరిహారాలు ఇటువంటివి పాటించే పరిస్థితులు కూడా లేవు. కానీ ఒక 5 రాసుల వారికి మాత్రం కొంచెం మంచి అనేది చేకూరబోతూ ఉంది. మరి అది గనక చూసుకున్నట్లయితే గనక, అంటే ఆ అదృష్టం ఎవరికి వరించబోతుంది, 5 రాసులు ఏంటి అని చూసుకున్నట్లయితే గనక, మొదటిగా వృషభ రాశి, ఇంకా ఇంతే కాకుండా తర్వాత చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారికి కూడా అదృష్టం లభించబోతుంది. ఇంకా 3 రాశులు ఏంటో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీరు గనక ఈ పూర్తి వివరణ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ పట్టు విడుపు సమయాలు, అంతేకాకుండా నేను మధ్య మధ్యలో చెప్పిన ఏవైతే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి వివరణ కూడా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అలానే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే గనక 2 రాశుల గురించి తెలుసుకున్నాం. మరి మిగతా 3 రాశుల విషయానికి వచ్చినట్లయితే గనక మీన రాశి వారు, వీరికి కూడా అదృష్టం లభించబోతుంది. అలానే తరువాతగా కన్యరాశి వారికి కూడా అదృష్టం లభించబోతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇంతేకాకుండా చివరాఖరిగా కర్కాటక రాశి, మరి వీరికి కూడా అదృష్టం అనేది లభించబోతూ ఉంది. మరి చూసుకున్నట్లయితే గనక ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది భారతదేశం మీద లేనప్పటికీ కూడా మరి 5 ఏవైతే రాసులు ఉన్నాయో వారికైతే ఈ గ్రహణం తర్వాత నుంచి అదృష్టం అనేది లభించబోతూ ఉంది. మరలా ఒకసారి 5 రాసులు ఏంటో తెలుసుకుందాం. మొదటిగా మీనరాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, కుంభరాశి, అలానే కన్యరాశి. మరి ఈ 5 రాశుల వారికైతే గనక ఖచ్చితంగా అదృష్టం అనేది లభించబోతుంది. ఇక మిగతా రాశుల వారికి కూడా ఈ యొక్క అదృష్టం అనేది లభించాలి, లేదు అంటే ఎటువంటి నష్టాలు కూడా జరగకుండా ఉండాలి అంటే గనక, మరి మీరైతే కొన్ని పరిహారాలను పాటించవచ్చు. అవి ఏంటి అని చూసుకున్నట్లయితే గనక, మరుసటి రోజు అంటే ఎలాగో శరన్నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి చక్కగా దుర్గాదేవిని పూజించండి. ఇక ఇంతే కాకుండా మరి మీరైతే గనక శివాలయానికి, అంటే 3 తారీఖు తెల్లవారుజామున విడుపు సమయం అయిపోతుంది కాబట్టి అదే రోజున పొద్దున్నే చక్కగా ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి బిల్వాభిషేకం అనేది గనక మీరు చేయించినట్లయితే ఖచ్చితంగా మరి మీకు కూడా అదృష్టం అనేది లభిస్తుంది. ఎటువంటి చెడు ప్రభావాలు, చెడు ఫలితాలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయన్నమాట. కానీ ఈ 3 అక్టోబర్ తారీఖున తెల్లవారుజామునతోనే ఈ గ్రహణం యొక్క విడుపు జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత రోజు లెగిసిన తర్వాత ప్రొద్దున్నే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలస్నానాలు ఆచరించి దైవారాధన చేయటం అనేది, అంటే వీలైతే ఇంట్లో దీపారాధన వెలిగించి నమస్కరించుకోండి, లేదు అంటే కనుక ఏదైనా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి నమస్కరించుకోవటం అనేది కూడా చాలా అంటే చాలా ఉత్తమం. మరి ఈ 5 రాశులు అయితే కనుక ఖచ్చితంగా అదృష్టం మీ సొంతం అనే చెప్పుకోవచ్చు. మరి గ్రహణానికి సంబంధించి పూర్తి వివరణ కూడా మీరైతే తెలుసుకున్నారనే అనుకుంటున్నాను. మరిక ఇది ఇవాళ మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు.